వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ నేను మీ రాజు. మొత్తానికి భైసా గానీ లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసలు కాంగ్రెస్ పార్టీ బలం ఎంత, ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కోరుకుంటున్నారా, అలాగే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమేనా, సో ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, నాయకులు ఏమంటున్నారో వారి మాటలనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ వీరేష్ గారు మనతో పాటు ఉన్నారు. వీరేష్ గారు చెప్పండి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గడ్డగా ఉన్న ప్రాంతం ఇప్పుడంతా బీఆర్ఎస్ మయంగా మారింది, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలవడం కానీ తర్వాత ఇక్కడ మీరు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? చూడండి, తెలంగాణ కొరకు 60 సంవత్సరాల నుండి పోరాడి ఏ పార్టీ ఇవ్వనంతా తెలంగాణలో మాకు పార్టీ నష్టమైనా కానీ ఏం కాదు అని చెప్పి తెలంగాణ తల్లి సోనియమ్మ గారు ఎంతో కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నాయని చెప్పి తెలిసి కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ ప్రజలందరూ మన కేసీఆర్ గారి దొంగ మాటలకు అంతా మభ్యపెట్టి అందరు మోసపోయారు. అందులోనే భాగంగా భారతదేశంలో మొత్తం అధిక అన్ని ధరలు పెరగడం చేయడం అంతా కులమత కలవాలన్నీ పెట్టడంతో రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసే హాత్ జోడో యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏఐసిసి ఇంప్లిమెంటింగ్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహేష్ అన్న గారు చేపట్టిన పోరు యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడుతుంది. ఈ తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వైపే నిలుస్తున్నారు. అయితే మహేశ్వర్ రెడ్డి గారి పాదయాత్ర విజయవంతం అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది, కావున మీరు కూడా గమనించగలరు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోతున్నారో మనకే తెలుస్తున్నది. అందరు కళ్ళారా చూస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎవరు ప్రతి ఒక్కరు అధిక ధరలు అవన్నీ ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదు తెలంగాణ. కట్టక ఒక్క కట్టిన ప్రాజెక్టు కూడా వారం రోజుల్లో కూలిపోయింది. ఇది దీనికి నిదర్శనం ఓన్లీ ఒక పెన్షన్లు ఇచ్చుకుంటా ప్రజలను మభ్యపెడుతున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ద్వారా కేసీఆర్ చేసింది తెలంగాణకి ఏం లేదని చెప్పి కోరుతున్నాము. అందుకే ప్రజలంతా ఏ కాకిగా ఇంత చూస్తున్నారు కదా, ఇంత పెద్ద మన బైసలో ఎటువంటి నాయకులు లేకున్నా కానీ పక్క కాన్స్టిట్యూన్సీకి చెందిన నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఒక్క ప్రోగ్రాం పెడితే ఇంత వేల మంది వచ్చి హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది అనేదానికి ఇదే నిదర్శనం అని చెప్పి మేము కోరుతున్నాం. సో చాలా మంది క్యాడర్ వెళ్ళిపోయింది కదా వేరే పార్టీలోకి, ఇంకా మీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? మేము కాంగ్రెస్ పార్టీ సైనికులం, మహేష్ అన్న గారి అడుగులో అడుగు భాగంగానే మేము నడుస్తాము. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఎందరో వస్తారు ఎందరో పోతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారు చేసే ఒక మిషనరీ లాంటిది, ఒక ఫ్యాక్టరీ.